హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఫోటోగ్రఫీలో కాంపోజిషన్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, కాంపోజిషన్ అంటే మన ఒక ఫోటోలో ఎలిమెంట్స్, అంటే సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ వెనకాల ఉన్న ఎలిమెంట్స్ ఎలా అరేంజ్ చేసి ఉన్నాయో అండ్ మన ఒక ఫోటో చూసినామంటే మనకు అర్థమైపోవాలి ఆ ఫోటోలో ఈ సిచ్యువేషన్ అనేది ఉంది, ఈ సిచ్యువేషన్ జరిగింది అని. సో దీన్ని కాంపోజిషన్ అంటాం. అంటే ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, మనకి ఆ ఫోటో చూసినామంటే ఒక కథ, అంటే ఒక స్టోరీ అర్థమైపోద్ది అనమాట. ఇలా జరిగింది సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఫోటో తీసామని. సో ఈ కాంపోజిషన్లో కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, రూల్ ఆఫ్ థర్డ్స్. మనం జనరల్గా ఏమైనా ఫోటో తీస్తున్నామంటే ఒక సబ్జెక్ట్ని సెంటర్లో ప్లేస్ చేసుకొని ఫోటో చేస్తాం, దీన్ని ఏమైనా తీస్తున్నామంటే. కానీ ఈ టెక్నిక్లో మనం ఈ టెక్ ఒక మనకి టూ వర్టికల్ లైన్స్ అండ్ టూ హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. ఆ టూ లైన్స్ కలిసి మనకు నాలుగు ఫోర్ జంక్షన్స్ ఫామ్ అవుతాయి. ఆ జంక్షన్స్లో మనం ఏదన్నా ఒక జంక్షన్ కానీ టూ జంక్షన్స్లో కానీ సబ్జెక్ట్ ఉండేటట్టు ప్లేస్ చేసుకొని ఫోటో తీస్తే మనకి బాగా వచ్చింది. ఈ టెక్నిక్లో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఇంపార్టెంట్, అంటే సబ్జెక్ట్ పాటు బ్యాక్గ్రౌండ్ కూడా కన్సిడర్ చేసుకుంటాం ఒక సైడ్లో. సెకండ్ వన్, సెంట్రల్ కాంపోజిషన్. సెంట్రల్ కాంపోజిషన్ అంటే మన సబ్జెక్ట్ని సెంటర్లో ప్లేస్ చేసుకుంటాం. మీరు అనుకోవచ్చు, వీడవటరావు బాబు ఇందాకేమో సెంటర్లో పెట్టుకోవద్దు, ఒక సైడ్ పెట్టుకోమన్నాడు, ఇప్పుడు మళ్ళీ సెంటర్లో పెట్టుకోమంటున్నాడు అనుకుంటున్నారా? సో ఈ కాంపోజిషన్ టెక్నిక్లో మనం సెంటర్లో ప్లేస్ చేసుకుని అండ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం సిమెట్రికల్గా ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఈ సెంట్రల్ కాంపోజిషన్ టెక్నిక్ని వాడతాం. థర్డ్ వన్, సిమెట్రీ. మనకు సిమెట్రీ అంటే మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం కదా, సెంటర్ పార్ట్ నుంచి రెండు వైపులు ఒకేలా ఉండేటట్టు, అంటే మిర్రర్ ఇమేజ్ అనమాట. సేమ్ రెండు ఒకవైపు, అండ్ ఆల్సో మనం రిఫ్లెక్షన్స్ని యూజ్ చేసుకున్న సిమెట్రీ ఇమేజెస్కి కన్సిడర్ చేసుకుంటాం సెంటర్ నుంచి. ఫోర్త్ వన్, ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్స్. మీరు అనుకోవచ్చు ఫోర్గ్రౌండ్ అంటే ఏంటి, కొత్తగా చెప్తున్నాను. ఫోర్గ్రౌండ్ అంటే స్టార్టింగ్ పార్ట్, ఒక ఇమేజ్ ఒక బాటమ్ నుంచి ఫస్ట్లో ఉన్న పార్ట్ అనమాట, కింద నుంచి. మన జనరల్గా మనం ఫోటో తీసి మెయిన్ సబ్జెక్ట్ని తీసేస్తాం అండ్ కింద ఉన్నదాన్ని ఎక్కువ కన్సిడర్ చేసుకోం. అలా కన్సిడర్ చేసుకుంటే మనకు ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది అండ్ సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం ఈ ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటాం. ఫిఫ్త్ వన్, ఫ్రేమ్ విత్ ఇన్ ఫ్రేమ్. అంటే ఏం లేదు, ఒక ఫ్రేమ్లో ఇంకో ఫ్రేమ్ పెట్టుకుంటాం. జనరల్గా మనం ఒక ఫోటో తీస్తాం, మన కెమెరాతో ఒక ఫ్రేమ్ సెట్ చేసుకుంటాం అండ్ ఈ ఫ్రేమ్లోనే మనం ఇంకో ఫ్రేమ్, దానికి ఒక బార్డర్ లాగా ఉన్న సబ్జెక్ట్లో సిచ్యువేషన్స్లో మనం ఇంకో ఫ్రేమ్ని యాడ్ చేసుకుంటాం. చేసుకున్నప్పుడు మనకు ఒక డిఫరెంట్ లుక్ అండ్ ఒక పర్స్పెక్టివ్ అనేది మారిపోయింది. అంటే మనం ఒక సబ్జెక్ట్ దేన్నైతే తీస్తున్నామో దానికి ఒక ఫ్రేమ్ వేసుకుంటాం, దానికి ఒక బార్డర్ లాగా. ఆ బార్డర్ యాడ్ చేసినప్పుడు మనకి లుక్ అనేది చాలా మట్టుకి మారిపోయేది అండ్ సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం ఈ ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్ని వాడుకుంటాం. నెక్స్ట్ వన్, లీడింగ్ లైన్స్. లీడింగ్ లైన్స్లో మనకి సబ్జెక్ట్ని మనం తీసినప్పుడు ఈ లైన్స్ ఒక పాయింట్కి తీసుకెళ్తూ ఉంటాయి. ఈ లైన్స్ అనేది స్ట్రైట్గా ఉండొచ్చు అండ్ ఆల్సో కర్వ్ లైన్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఈ లీడింగ్ లైన్స్ మన మెయిన్ సబ్జెక్ట్ వైపు తీసుకెళ్తున్నట్టు పెట్టుకోవచ్చు, అంటే ఈ లైన్స్ మనకి మెయిన్ సబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే మనం మెయిన్ సబ్జెక్ట్ తీసుకుంటాం కదా, ఆ సబ్జెక్ట్ మనం షార్ప్గా పెట్టుకొని మిగిలిన బ్యాక్గ్రౌండ్ మనం బ్లర్ చేసుకోవచ్చు. మన సబ్జెక్ట్ని ఫోకస్లో పెట్టుకున్నాం, ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం మనం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పోర్ట్రేట్ షాట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మరికొన్ని ఫోటోగ్రఫీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వచ్చే వీడియోస్లో మనం వైట్ బ్యాలెన్స్, డిఎస్ఎల్ఆర్ కెమెరా మోడ్స్ అండ్ మరికొన్ని
ఫోటోగ్రఫీ కంటెంట్ గురించి తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్, నమస్తే.